అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీ టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్, మన లేడీస్ జాబ్ చేస్తుంది లేదా జాబ్ చేయకపోయినాయి లేదా జాబ్ చేస్తా ఉన్నా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి సరిపోవట్లేదు, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఓన్గా ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక పని చేసి సంపాదించాలా, అందులోనూ కొంచెం కళాత్మకంగా ఆలోచించాలా, కొంచెం ఆ స్మార్ట్ వర్క్ పెట్టి లేదా నాలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా నేను ఒక మంచి నేమ్ని క్రియేట్ చేసుకోవాలని ఆశపడుతుంటారు కదా మనలాంటి లేడీస్. అంటే ఆ యొక్క సపరేట్గా ఏదో ఒక నేమ్తో పాటు ఫేమ్ అన్నమాట. అంటే డబ్బు కావాలా, ఇన్కమ్ కావాలా, కాకపోతే నేను ఓన్గా ఏదో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని ఆశపడేటువంటి మన ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయట పోకుండానే ది బెస్ట్ బిజినెస్ రన్ అవుతూ ఉండేటువంటివి ఆన్లైన్ బిజినెస్లో చాలా వరకు జ్యువెలరీస్ అన్నమాట. జ్యువెలరీస్ అంటే ఏముంది, గోల్డ్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది అని అయితే స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేశారంటే నిజంగా ఇన్ఫర్మేషన్ మిస్ అయిన వాళ్ళు అవుతారనమాట. ఇలాంటి జ్యువెలరీస్ మనకి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఇన్ కేస్ మనకి తెలియకపోయినా మనము ఇట్లాంటి జ్యువెలరీ చేయాలా అని ఒక ఎయిమ్ అంటే గోల్ అంటూ ఫిక్స్ చేసుకున్నామంటే అది ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, ఆ స్కిల్స్ ఎలా మెరుగుపెట్టుకోవచ్చు, ఆటలో ఉన్నటువంటి అంటే ఆ సృజనాత్మకత ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలా అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో జ్యువెలరీ మేకింగ్ అన్నానంటే 1 గ్రామ్ గోల్డ్ ఏమో లేదంటే గోల్డ్ ఏమో అని అయితే అస్సలు అనుకోవద్దు. డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ మేకింగ్ ఆన్లైన్ పేజెస్ మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా ఏ జ్యువెలరీ అయినా లుక్ బాగుంది, అపిరెన్స్ బాగుంది, బాగా అనిపిస్తుందంటే మాత్రం బీభత్సంగా సేల్ అవుతూ ఉన్నాయండి. సో ఈవెన్ డ్రెస్సెస్ అయినా, కాస్మెటిక్స్ అయినా, జ్యువెలరీ అయినా పెద్దపీట వేస్తున్నటువంటి ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అనమాట. సో మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఆ జ్యువెలరీస్ ఏంటి మనము తెలియకపోయినా నేర్చుకొని చేద్దామంటే మనకి ఎక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అది ఈజ్ నథింగ్ బట్ మన యూట్యూబే అనమాట. సో మన రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలా, ఎలా రెడీ చేయాలా, ఎలా ప్రిపేర్ చేయాలా, అందులో మనం కొంచెం మన క్రియేటివిటీ యాడ్ చేస్తే అపీరెన్స్ ఎలా ఉంటుంది అనేసినని మన యొక్క అపీరెన్స్ని బట్టించి మనకైతే సేల్స్ వివచ్చంగా రన్ అవుతాయి. సో మనం ఓన్గా బిజినెస్ చేసుకోవాలా, ఇంట్లో నుంచి బయట పోకూడదు, మనకైతే ఇన్కమ్ రావాలా అంటే అందులో ది బెస్ట్ జ్యువెలరీస్ ఏమున్నాయి, బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీ మేకింగ్ ఏది అంటే 1 టెర్రకోట జ్యువెలరీ అనమాట. ఇది ఎర్ర మట్టి అంటారు లేదా ఎర్రకోట మట్టి అంటారు, క్లేతో చేసేటువంటి జ్యువెలరీ అనమాట. ఇందులో రకరకాల కలర్ కాంబినేషన్స్తో జ్యువెలరీ చేయొచ్చు, అది మట్టితో చేసేటువంటి జ్యువెలరీ కాబట్టి. సో మనకి ఇంతవరకు పేరు ఇన్ని వాళ్ళు ఉంటారు, ఇన్ని వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇన్ కేస్ వినకపోయినా చూడకపోయినా ఒకసారి నేనైతే చిన్న ఫొటోస్ అవి పెడతా అనమాట వేరే ఛానల్స్లో, అంటే ఆల్రెడీ బాగా ఫేమ్లో ఉన్నటువంటి ఛానల్స్లో వాళ్ళు రెడీ చేస్తున్నటువంటి ఆ జ్యువెలరీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను చేయలేదు, ఇన్ కేస్ నాకైతే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో మన యొక్క ఇంట్రెస్ట్ని షేర్ చేద్దాం, మన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్, మన తోటి ఆడవాళ్ళు ఎవరికో ఒకరికి చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి. అందులో ఈ టెర్రాకోట జ్యువెలరీ ఒకటి అంటాను, ఎందుకంటే పెట్టుబడి తక్కువ, మంచి ఇన్కమ్, చిన్న కమ్మల సెట్ అయినా 200 స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ పెళ్ళిళ్ళో ఫంక్షన్స్ అయినా కూడా ఆ మట్టితో స్టోన్స్, వాటికి బీడ్స్, కెంపులు ఇట్లాంటి పొదికి, ఈవెన్ డైమండ్ జ్యువెలరీస్ కానీ అంత పెద్దపీట వేయమన్నమాట. 10,000 నుంచి 15,000-20,000 దాకా కూడా పోతూ ఉంటాయి. కావలసి మీకు ఒక డౌట్ వస్తే మన ఆన్లైన్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ యూట్యూబ్లో కానీ టెర్రాకోట జ్యువెలరీ అయితే సెర్చ్ చేయండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. లేదు మనం ఇన్ కేస్ మనం నేర్చేసుకుందాము, మనం బిజినెస్ చేసుకోవాలి ఎట్లా అంటే మనం ఒక పేజ్ను ఓపెన్ చేసుకొని మనం రెడీ చేసినటువంటి డిజైన్స్, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఎంత పెట్టుబడి పెట్టాము, మన దానికి ఎంత ప్రైస్ మనం ఫిక్స్ చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. ఆన్లైన్లో బీభత్సంగా రన్ అవుతున్నటువంటి బిజినెస్లో టెర్రాకోట జ్యువెలరీ ఒకటి. 2 అనమాట, జ్యువెలరీసే చెప్తున్నాను, 1 గ్రామ్ కాదు, గోల్డ్ కాదు, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీస్ అంటున్నాను కదా. సో అందులో టెర్రాకోట జ్యువెలరీ వచ్చి మట్టితో చేసేటువంటి జ్యువెలరీ అనమాట. 2 వచ్చి రెజిన్ జ్యువెలరీ అంటారు. రెజిన్ జ్యువెలరీ ఇస్ నథింగ్ బట్ ఇది ఒక రకమైన
దాన్ని ఏమంటారు, మైనం ఉంటుంది కదా, మైనం కాదు కానీ గ్లిటర్ అంటే మెరుస్తూ ఉంటుంది అనమాట లోపల ఉన్నటువంటి ఐటమ్. ఈవెన్ మన హ్యాండ్ పెట్టిన హ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన వచ్చి ఆ కవర్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఇది జ్యువెలరీస్ కమ్మలు కావచ్చు, లాకెట్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బొమ్మలు కావచ్చు, డెకరేటివ్స్ కావచ్చు, చాలా చాలా అంటే స్మూత్ ఫినిషింగ్ షైనింగ్ ఉన్నటువంటి జ్యువెలరీ అనమాట. దీంట్లో కూడా మంచి మార్జిన్, అంటే దాపదాపు చిన్న కమ్మల సెట్ కావాలన్నా లేదంటే చిన్న కార్లో డెకర్స్గా తగిలిస్తుంటారు కదా అట్లాంటివి కావాలన్నా 500 నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. దానికి పెట్టుబడి వచ్చి మాక్సిమం ఆ మెటీరియల్ తెచ్చుకోవడం అనమాట. ఆ రెజిన్ అనే దాన్ని తీసుకొచ్చుకొని మోల్డ్స్ ఉంటాయి, ఆ మోల్డ్స్లో మనం ఏం డిజైన్ పెట్టాలనుకుంటున్నాం, ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ ఇన్కేస్ కమ్మలు కావాలనుకోండి వెనకాల ఒక ఇది ఉంటుంది కదా, హూక్ ఉంటుంది కదా, అట్లాంటి దాన్ని సెట్ చేసి ఆ మోల్డ్స్లో మనం దాన్ని పోస్ట్ నింపేసి దాన్ని కలర్ కాంబినేషన్ అనమాట, గ్లిటర్స్ అయినా స్టోన్స్ అయినా ఇట్లాంటివి యాడ్ చేసుకుంటా మనము దానికి పెయింట్ లాంటివి కూడా అంటే చాలా షైనింగ్ ఉంటుంది. నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, అంటే ఫొటోస్ పెడతాను చూడండి. సో అలా రెడీ చేసినటువంటి జ్యువెలర్స్ కానీ మనం ఆన్లైన్ అనే కాదండి, ఆఫ్లైన్లో కూడా ఈవెన్ ఫ్యాన్సీ షాప్ లాంటి వాటి కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చాలా బాగా లైక్ చేస్తారు. దట్టు ట్రెండింగ్గా ఉండేటువంటి జ్యువెలరీ కాబట్టి డ్రెస్సెస్ మ్యాచింగ్ కానీ శారీస్ మ్యాచింగ్ కానీ ఇట్లా ట్రెండింగ్గా ఉండేదానికి లైక్ చేసి పర్చేజ్ చేసుకుంటారనమాట. సో ఈ జ్యువెలరీ బిజినెస్ కానీ చాలా బాగా రన్ అవుతా ఉంది. సో ఇంకా దీంతో పాటు మనము ఉన్ని దారాలు, ఉన్ని స్వెటర్లు అయితే ఉంది కదా, దాన్ని క్రోషెడ్ జ్యువెలరీ అంటారు. ఉన్ని థ్రెడ్తో అంటే ఉన్ని దారంతో ఆ యొక్క ఉన్ని అల్లుతాం కదా ఊళ్ళు, దాంతో రెడీ చేసేటువంటి జ్యువెలరీ అబ్బా ఇది చాలా వరకు మామూలుగా బుట్టలు అల్లుతారు చూడండి, బుట్టలు అల్లికి కానీ లేదంటే చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి కానీ ఇట్లాంటి క్రోషెడ్ దారంతో అంటే ఉన్ని దారంతో తయారు చేసేటువంటి జ్యువెలర్స్ అనమాట. చాలా అంటే వీటికి బీడ్స్ కానీ ఈ కమ్మలుగా కానీ దాంట్లో స్టోన్స్ కానీ ఇట్లాంటివి చిన్న చిన్న బీడ్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వస్తారు అనమాట. లాకెట్లు కానీ కమ్మలు కానీ జ్యువెలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ పిల్లలకి ఉన్నితో తయారు చేసేటువంటి చాలా రకాల ఐటమ్స్ వచ్చి ఈ యొక్క క్రోషెడ్ దారంతో తయారు చేయొచ్చు అనమాట. ఇది కొంచెం ఐడియా ఉండేవాళ్ళు కానీ తెలియకపోయినా కూడా ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ లేదంటే మన యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసి మన చుట్టుపక్కలే మనకి థ్రెడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం చిన్న నీడిల్ అండి, మామూలుగా మనము ఆర్య వర్క్ చేస్తాం చూడండి, దానికన్నా కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. సో అట్లాంటి నీడిల్స్ యూస్ చేసి ఉన్ని దారంతో కూడా మనమైతే యొక్క జ్యువెలరీ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇది కానీ ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీస్ బిజినెస్లో ఒకటి అంటాను. సో మనము ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎలా అయినా సేల్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మార్జిన్ పెట్టేసుకుంటే మాత్రం బాగా ట్రెండింగ్గా రన్ అవుతున్నటువంటి బిజినెస్లో ఇది ఒకటి అంటాను. వీటితో పాటుగా ఫ్యాబ్రిక్ జ్యువెలరీ, నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక పిచ్చి ఉందన్నమాట, నేను ఏ డ్రెస్ వేస్తానో ఆ డ్రెస్ తగ్గట్టు మ్యాచింగ్ కమ్మలు, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్, మ్యాచింగ్ బ్యాండ్స్, మ్యాచింగ్ క్లిప్స్ ఇట్లాంటివి నాకు ఇష్టం. సో బ్యాంగిల్స్ కూడా, సో ఇట్లాంటి వాళ్ళకి యూజ్ అయ్యేటు ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అండి. మన డ్రెస్కి నియర్ బై ఉండే క్లాత్ కానీ లేదా డ్రెస్లో క్లాత్ కానీ తీసుకొని దీంతో రబ్బర్ బ్యాండ్స్ రెడీ చేయడం కానీ, బ్యాంగిల్స్ రెడీ చేయడం కానీ, క్లిప్స్ రెడీ చేయడం కానీ, కమ్మలు కానీ ఆ థ్రెడ్తో రెడీ చేసేటువంటివి, ఈవెన్ డ్రెస్కి వెనకాల థ్రెడ్స్ వస్తాయి కదా ఆ థ్రెడ్స్కి కానీ హ్యాంగింగ్ కానీ లేకుంటే డ్రెస్కి హ్యాంగింగ్ సైడ్ వస్తాయి కదా అట్లాంటివి కూడా ఈ ఫ్యాబ్రిక్తో రెడీ చేసేటువంటి మనం జ్యువెలరీగా రెడీ చేసుకోవచ్చు లేదా బ్యాండ్స్ ఫ్యాబ్రిక్ క్లాత్ రెడీ చేసేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ ఇట్లాంటివి రెడీ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ అంటాను. వీటితో పాటుగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది థ్రెడ్ జ్యువెలరీ, సిల్క్ థ్రెడ్ ఉంది కదా సిల్క్ థ్రెడ్తో రెడీ చేసేటువంటి జ్యువెలరీ. నేను కూడా ఒకటి పింక్ కలర్లో థ్రెడ్ రెడీ చేసి దానికి వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసుకొని నేనైతే చాలా వీడియోస్లో కూడా పెట్టినాను ఓల్డెన్ వీడియోస్లో. సో నాకు ఎక్కడో పెట్టున్నాను దొరికితే మాత్రం క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను. మనం చాలా ఈజీగా బంచ్ ఆఫ్ థ్రెడ్స్ని తీసేసుకొని ఆ జడలినట్టు అల్లేసుకొని దానిపైన స్టోన్స్ కానీ స్టడ్స్ కానీ లేదా మనకి వంగరం గోల్డ్లో వచ్చేటువంటివి అమ్మవారిది లక్ష్మీ కాస్రూప్ కానీ ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకొని కూడా చాలా అంటే చాలా బాగా థ్రెడ్ జ్యువెలరీ. అసలు దీనికోసం ఆన్లైన్ క్లాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది ఒక థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ కలర్ కాంబినేషన్ తగ్గట్టు మనం వాటికి స్టోన్స్ కానీ బీడ్స్ కానీ లేదా చిన్న హ్యాంగింగ్ అని అట్లాంటివి రెడీ చేసుకున్నామంటే
చాలా అంటే చాలా తక్కువ ప్రైస్తో చాలా హెవీ లుక్ ఉండేటువంటి జ్యువెలరీ అయితే రెడీ చేసుకోవచ్చు. అది కూడా మన డ్రెస్సెస్ ఉండేటువంటి మ్యాచింగ్ కలర్తో రెడీ చేయొచ్చు. దీనికి కూడా థ్రెడ్ జ్యువెలరీ కూడా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, నెక్ నెక్లెస్లు చేసుకోవచ్చు, కమ్మలు చేసుకోవచ్చు, డిజైనర్ రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉండేటువంటి వాటికే ఈ థ్రెడ్తో రెడీ చేసుకోవచ్చు కానీ, లేదు మనం ఓన్గా కానీ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో మనం చేసేటువంటి తక్కువ పెట్టుబడి, నెక్స్ట్ సృజనాత్మకత ఉపయోగించి మన టాలెంట్ అనమాట, మనం ఎంత క్రియేటివ్గా ఆలోచించి రెడీ చేస్తామో దాని తగ్గట్టు మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎప్పుడు బంగారము, 1 గ్రామ్ గోల్డ్ వీటి గురించే కాకుండా ఇంకా చాలా రకాల జ్యువెలరీస్ అయితే మన పక్క మన చుట్టుపక్కల బాగా ట్రెండింగ్లో రన్ అవుతూ ఉన్నాయి. వాటిలో దబ్బా అంటే ది బెస్ట్, నేను చిన్నప్పటి నుంచి చూసే వాటిలో టెరాకోట్ జ్యువెలరీ అయితే చాలా హెవీగా ఉంటాయి, లుక్ బాగుంటాయి. ఈవెన్ డైమండ్ జ్యువెలరీ కూడా దాని ముందు సాటర్ అవ్వబా. మనం అట్లాంటి ఏదో ఒక క్రియేటివిటీ ఆర్ట్ నేర్చుకున్నాము అనుకోండి, రెగ్యులర్గా చేసేటువంటి టైలరింగ్ ఆర్య వర్క్ వీటి కాకుండా ఇంకొంచెం డెప్త్గా ఇంకా కొంచెం బెటర్గా క్రియేటివ్గా మనం రెడీ చేసేటువంటి ఈ జ్యువెలరీ బిజినెస్ కూడా ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. మంచి ట్రెండింగ్ బిజినెస్లుగా కానీ అవుతాయన్నమాట. ఐదర్ ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మనం ఎలా అయినా కూడా ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇట్లా ఇజ్ అవ్వాలి, లేదంటే నేను ఎలా నేర్చుకోవాలో నాకు తెలియదు కదా అంటే, మనకి యూట్యూబ్ ఛానల్లోని నెంబర్ ఆఫ్ అంటే వీడియోస్ ఉన్నాయండి. ఎలా ఎక్కడ మెటీరియల్ దొరుకుద్ది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, దానికి ఎంత కాస్ట్ అవుద్ది, ఇవంతా కూడా వీడియోస్లో ఆఫ్రీ క్లాసెస్లో చూసేసి ఇంకొంచెం డెప్త్గా కావాలంటే కొంచెం పెయిడ్ క్లాసెస్లో మనం కానీ జాయిన్ అయ్యి, సో వాటిలో కూడా ఇంకొంచెం డెప్త్గా నేర్చుకున్నాము అంటే ఈజీగా మనం ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు అంటే మనం రెడీ చేసేటువంటి మెటీరియల్తో పాటుగా ఆ యొక్క ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది కూడా మనకు ఒక వీడియోగా వచ్చి, వీడియో వైరల్ అయింది అంటే మనకైతే అమౌంట్ జనరేట్ అవుతుంది. 2 రకాలుగా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి బిజినెస్లు అంటాను. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని, యూజ్ అవుతుందని, యూటిలైజ్ చేసుకుంటారని నమ్ముతూ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్, సీ, నమస్తే.